యుగాలు ఏమైనా సరే ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారి మానవులను ఉద్ధరించడం కోసం ఆ భగవంతుడు సంకల్పించి అవతారాలు ధరించడం మన ప్రతి పురాణంలోనూ విన్నాము। దైవ కృపతో ఆ బాధలు తీరిపోతాయని మానవుల నమ్మకం। కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందికి దిగిరాక తప్పదు। అలా కిందికి దిగడం అన్న మాటను అవతరించడం అంటారు। అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు 9 అవతారాలు ఎత్తినట్లు చెబుతారు। వాటిలో 5వది వామన అవతారం। విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు। ఈ వామనుని ప్రసక్తి ఋగ్వేదంలోనే ఉందని చెప్తారు। ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది। ఒకప్పుడు బలి అనే రాక్షసరాజు ఉండేవాడట। ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే। బలి మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు। కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే బలికి సరిపడేది కాదు। రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు। స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు। దేవతలంతా చెల్లా చెదురైపోయారు। తమను రక్షించమంటూ వెళ్ళి ఆ విష్ణుమూర్తినే శరణు వేడారు। అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రిషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు। అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించి బలిని అణిచివేసిన రోజు కోసం ఎదురు చూడసాగాడు। మహాబలి ఒకసారి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలిసింది। అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదునుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు। అప్పటి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి। అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు। అతనికి ఏం కావాలో కోరుకోమంటూ బలి అడిగాడు। నేను ఒంటికాయ సొంటి కొమ్ముని, నాకు నగలు నట్రా అవసరం లేదు, ఓ 3 అడుగుల స్థలం చాలు అని అడిగాడు వామనుడు। ఆ వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షస గురువు శుక్రాచార్యుడు గ్రహించాడు। కానీ ఆడిన మాట తప్పేది లేదంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు। ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు। శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానమిస్తారు, దీన్నే మనం దారదత్తం అంటాము। ఈ దారదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు। కానీ వచ్చినవాడు సామాన్యుడు కాడు కదా, ఒక పుల్ల తీసుకుని కమండలంలోకి చొప్పించాడు। దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్తా పోయి ఏకాక్షిగా మారాడు। ఇంతకీ ఆ వామనుడు అడిగిన 3 అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే। తొలి అడుగు కింద భూమిని, 2వ అడుగు కింద ఆకాశాన్ని, 3వ అడుగు కింద బలి తలని కోరుకున్నాడు। బలి రాక్షసుడే కావచ్చు, కానీ తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు। అందుకే ఓసారి తిరిగి వచ్చి తను పరిపాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఇయ్యమని వామనుని అడిగాడు। ఆ వరం ప్రకారమే ఏటా బలి పరిపాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు। తన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటాన్ని చూసి తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట। ఆ సందర్భాన్నే ఓణం పండుగగా జరుపుకుంటారు। 3 అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు। త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి। కంచిలో ఉన్న ఉలగలంద పెరుమాళ్ ఆలయం, ఖజరహోలో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనవి। ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి।